బంగాళాఖాతంలో తుపాను ఏర్పడ్డప్పటికీ దాని ప్రభావం ఏపీపై ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తుపాను రాష్ట్రానికి దూరంగా ప్రయాణం చేయడం తేమ శాతంలో వ్యత్యాసంతో రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు తుపాను ముప్పు లేనట్లేనని చెబుతున్నారు ఎండల తీవ్రత తుపాను ప్రభావంపై విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి రామచంద్రరావు ఫేస్ టు ఫేస్ ఏపీలోని చాలా ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి ఈ దశలో ఆగ్నేయ బంగాళాగతంలో తుఫాన్కు సంబంధించిన ఆవర్తనాలు కూడా ఏర్పడతాయని ముందుగానే భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఈ దశలో ఈరోజు రేపు అలాగే తర్వాత ఏ రకంగా వాతావరణం ఉంటుంది అన్న అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు మేడం ఈరోజు క్లైమేట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది నెక్స్ట్ చాలా ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా చూస్తున్నారు కదా వర్షాలు పడుతున్నాయి ఏపీలో ఇంకా రానున్న కాలంలో ఏ రకంగా ఉండే అవకాశం ఈ రోజైతే సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉత్తర తమిళనాడు మీద ఉంది దీని ప్రభావంతో రోజు కూడాను కోస్తా ఆంధ్రాలో తేలిక నుంచి మోసర వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అది తర్వాత క్రమేపీ ఈ యొక్క వర్షాలు అనేవి రేపటి నుంచి ఇంకా తగ్గుముఖం పడతాయి బట్ ఈ టైంలోనే ఇక్కడ ఈ యొక్క సైక్లోనిక్ సర్కులేషన్ ఆవర్తనం అనేది రానున్న రోజుల్లో మరింత బలపడి అల్పపీడనం తర్వాత వాయుగుండంగాను తర్వాత సైక్లోనిక్ గాను బలపడుతుంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది మరింత ప్రయాణిస్తూ సెంట్రల్ మధ్య బంగాళాఖాతంలోనికి వస్తుంది అయితే దీని దిశ అంతా కూడా ఉత్తర దిశగా వెళ్తుంది ఉత్తర దిశగా వెళ్తున్న క్రమంలో మనకి ఇది చాలా దూరంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పడుతుంది సో దీని ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద ఈస్ట్ కోస్ట్ మీద దీని యొక్క ప్రభావం అనేది ఉండదు ఈ యొక్క సైక్లోని స్టామ్ అవుతున్న వేళలో ఈ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాతావరణం అంతా కూడాను సముద్రం అలకలోలంగా ఉంటుంది విండ్ ఎక్కువ ఉంటుంది అలాగే తండస్ట్రమ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ ప్రాంతంలో షిప్ మూమెంట్ని కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు బట్ ఎవ్రీ టైమ్ మనము మానిటర్ చేస్తాము ఇన్ అడ్వాన్స్గా ఫైవ్ డే ఫోకస్ మనకు అందుబాటులో ఉంది సో టైం టు టైమ్ అలర్ట్స్ ఇస్తున్నాము ప్రస్తుతం అయితే మన ఆంధ్ర కోస్ట్కి ప్రభావం లేదు సమ్మర్ తీవ్రత ఉండే అవకాశం ఇప్పుడు ఈ యొక్క సైకిల్ని స్ట్రామ్ అవుతున్న వేళలో మనకున్న ఈ రైన్స్ అన్నీ కూడా తగ్గుతాయి తగ్గుతాయి తర్వాత ఉక్కపోతూ పెరుగుతుంది అలాగే టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి ఈవెన్ టూ టు ఫోర్ డిగ్రీస్ అబవ్ నార్మల్ కూడా ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల త్రీ టు ఫైవ్ డిగ్రీస్ కూడా ఉంటున్నాయి సో మొత్తం మీద దేశం మీద దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది మొత్తం డ్రైగా ఉండి ఉక్కపోతూ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది ఇప్పుడు తాజాగా పరిస్థితి బట్టి చూసుకుంటే తుఫాను ఏర్పడినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఏపీపై ఉండే అవకాశాలు లేవని చెప్పడమే కాకుండా గతంలో కూడా ఈ రకంగా మే నెలలో తుఫాన్లు వచ్చినప్పటికీ ఒకటి రెండు మినహాయిస్తే ఏవి కూడా ఇటు ఉత్తర కోస్తా కాబట్టి కావచ్చు ఏపీపై ప్రభావం చూపించలేదని చెప్తున్నారు అయితే రానున్న రోజుల్లో కొంత పొడి వాతావరణంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారి మాట్లాబట్టి మనకు అర్థమవుతుంది కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు సాక్షి టీవీ విశాఖపట్నం